హలో వెల్కమ్ బ్యాక్ టు మనసారా టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఐపీఎల్ సెమీస్ మరి 2కి సుస్వాగతం. అయితే హైదరాబాద్ అయితే ఘన విజయం అయితే సాధించింది, చాలా అద్భుతమైన ఘన విజయంగా మరి చెప్పుకోవచ్చు. కేఎం మామ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ షాట్లతో మరి గెలవడం అనేది జరిగింది. పోరాడి ఓడిపోయింది బెంగళూరు, మంచి ఫైటింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఆఖరి వరకు కూడా. మరి పూర్తిగా వివరాల్లోకి మరి వచ్చేస్తే మరి మ్యాచ్ డీటెయిల్స్ క్వార్టర్ ఫైనల్ 2 గురించి అయితే మనం అయితే వచ్చేస్తే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యాన్స్తో వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా మరి షేరప్ అయితే చేస్తారని నేనైతే మనసారా కోరుకుంటూ ఉన్నాను. అయితే మరి టాపిక్లోకి మరి వెళ్ళిపోతే మరి క్వార్టర్ ఫైనల్ 2 ఢిల్లీ వర్సెస్ మరి హైదరాబాద్. ముందుగా మనం చెప్పుకుంటే ఇక్కడ ఎట్ మనం పరిశీలించుకుంటే 17 మ్యాచ్లు అనేది జరిగితే ఈ 17లోన మరి 11 మ్యాచ్లు అనేది హైదరాబాద్ ఆధిపత్యంలో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఢిల్లీ వచ్చేసి 6 మ్యాచ్లే గెలవడం అనేది ఇక్కడ కొంచెం బాధాకరంగా మరి ఉన్నదని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మరి ఢిల్లీ అయినా హైదరాబాద్ అయినా వీళ్ళిద్దరికి కూడా కీలకమైన మ్యాచ్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఫైనల్లో ముంబైతో ఆడే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనమైతే చెప్పుకుంటే పిచ్ రిపోర్ట్ అబుదాబీలో మరి జరగబోతోంది. మనం అందరూ కూడా తెలుసు అబుదాబీ మొత్తం కూడా చాలా పెద్ద గ్రౌండ్గా మనమైతే చెప్పుకోవచ్చు. దీంట్లో మనమైతే చెప్పుకుంటే పిచ్ రిపోర్ట్లో మరి బౌలింగ్ ట్రాక్గా మనమైతే చెప్పుకోవచ్చు. నిన్నైతే ప్రతి దానికి కూడా బౌలింగ్ ట్రాక్గా మరి ఇక్కడ చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే నిన్న స్కోర్ మనకే వచ్చేస్తే 132. మరి హైదరాబాద్ కూడా తీవ్రంగా ఇబ్బంది అయితే పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్ ఎలాగైతే కీలకమైన అయిందో టాస్, ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే బౌలింగ్ వేయించుకుంటే చాలా చాలా మంచిదని నా అభిప్రాయం. ఇక్కడైతే మరి పిచ్ రిపోర్ట్ మనమైతే చూసుకుంటే బౌలింగ్ ట్రాక్గానే మనమైతే చెప్పుకోవచ్చు. 150 160 వెళ్తే చాలా బిగ్ స్కోర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ డ్యూ ఫ్యాచర్ కూడా మరి అనుకూలించలేదని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అనుకూలిస్తే ఖచ్చితంగా సరే వేగంగా విన్నింగ్ అవకాశాలు అయితే ఉందినో, కానీ ఇక్కడైతే మనమైతే చూసుకుంటే విన్నింగ్ అనేది చాలా చివరి ఓవర్లో ఇక్కడైతే రావడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగానే మనమైతే చెప్పుకోవచ్చు. అయితే మనమైతే ఇక్కడైతే మనమైతే చెప్పుకుంటే మాత్రం మరి ప్లేయింగ్ లెవెల్ మనమైతే చూసుకుంటే హైదరాబాద్ మనమైతే చూసుకుంటే వార్నర్ అన్న మరి గోస్వామి మనమైతే చూసుకుంటే గోస్వామి ఫస్ట్లోనే వికెట్ కోల్పోవడం కొంచెం బాధాకరంగానే ఉంది. మరి వార్నర్ వచ్చేసి చాలా అద్భుతంగా మరి ఆడినా సరే చివరి వరకు ఉండకపోవడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. కానీ ఇక్కడ సహా మరి వచ్చే అవకాశం కూడా ఉంది మరి గోస్వామి స్థానంలో. వీళ్ళిద్దరూ మరి సహాయ అండ్ వార్నర్ ఇద్దరు పార్ట్నర్షిప్ మనం అయితే చూసుకుని చాలా ఎక్సలెంట్ గా మరి ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది మనం అయితే చూడవలసిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. అయితే మనం అయితే ఇక్కడైతే చూసుకుంటే మాత్రం మనీష్ పాండే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి చెప్పుకోవచ్చు. కానీ పర్వాలేదురా అని అనిపించాడు. మరి ఇక్కడ మనం వరుస వికెట్లు అనేది కోల్పోవడం అనేది కొంచెం బాధాకరంగానే మనం అయితే చెప్పుకోవచ్చు. మరి అగ్రవేశంకి వస్తే మరి మొన్నటి అనాలిసిస్లో మనమే చెప్పాము, వెంటనే వికెట్ అనేది కోల్పోతూ ఉన్నాడు, మరి రన్స్ అనేది తీసుకోవాలి, మరి ఇతన్ని తీసి ఇంకొకరిని ప్లేయర్ని పెడితే చాలా చాలా మంచిదని నా అభిప్రాయం. మరి ఇక్కడ చెప్పుకుంటే కేఎం మామ మనం చూసుకుంటే ఇతను చాలా కీలకమైన ప్లేయర్గా మనం అయితే చెప్పుకోవచ్చు. నేను అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టడం కూడా జరిగింది. మంచి న్యూజిలాండ్ కెప్టెన్సీ కూడా ఇక్కడైతే అనుభవం ఇక్కడైతే అయ్యిందనే మనం అయితే చెప్పుకోవచ్చు. అటు పూర్తిగా బ్యాటింగ్ ఆర్డర్లో మనం చెప్పుకుంటే వెరీ ఎక్సలెంట్గా మరి ఉంది బ్యాటింగ్ ఆర్డర్లో. మరి హైదరాబాద్ వెరీ వెరీ పర్ఫెక్ట్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక సమస్య ఏంటంటే అర్కతో సమస్య అనేది కూడింది. ప్రతి మ్యాచ్లో కూడా అవుట్ అయితే అవుతూ ఉన్నాడు, ఫామ్లో అయితే లేడు. ఫామ్ అనేది కొనసాగిస్తే చాలా చాలా మంచిదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ మనం అయితే చెప్పుకుంటే మాత్రం ఢిల్లీ విషయంకి వస్తే బ్యాటింగ్లోన మరి చాలా పూర్ పర్ఫార్మెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ధావన్ కానీ అటు పుద్దిషా కానీ, ధావన్ అయితే కొంచెం పర్వాలేదురా అని అనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ ధావన్ కానీ ఫామ్లోకి వస్తే చాలా బిగ్ స్కోర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి చేతన్లో అయితే వెరీ వెరీ ఎక్సలెంట్గా ఉండుంది మనం చెప్పుకోవచ్చు. జట్టునైతే గెలిపించవచ్చు.
అయితే మరి చెప్పుకుంటా బుద్ధిశావేశంగా వస్తే మరి ప్రతి మ్యాచ్ లో కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. మరి కీలక మ్యాచ్ లో మరి ఎలా ఆడతాడు ఏమిటి అనేది మరి చూడవలసిన పరిస్థితి ఇక్కడైతే ఉంది. మరి ఇక్కడ ఇంకొక ప్లేయర్ విషయంకి వస్తే మనం చాలా అయ్యర్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ పంత కూడా కొంచెం పర్వాలేదురా అనిపిస్తున్నాడు, కానీ బాగా ఆడితే చాలా చాలా మంచిదన్న నా అభిప్రాయం. మరి ఫామ్ లోకి వస్తే చాలా చాలా మంచిదని నా అభిప్రాయం. మరి బ్యాటింగ్ ఆడల్లో మనం చూసుకుంటే ఇక్కడ కూడా కొంచెం పర్వాలేదురా అని అనిపిస్తున్నారు ఢిల్లీ బ్యాట్స్మెన్ లో కూడా. మరి అంచనా వేయకూడదు, ఎట్టు పరిస్థితుల్లో అంచనా మరి తగ్గితే ఖచ్చితంగా రెచ్చిపోయే అవకాశం అయితే ఉంది ఢిల్లీ. అయితే హైదరాబాద్కి అయితే బ్యాటింగ్ ఆర్డర్లో చాలా చాలా ఎక్సలెంట్ గా మరి ఉంది. మరి మరి ఢిల్లీ విషయంకి వస్తే మరి బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం పర్వాలేదురా అని అనిపిస్తూ ఉన్నారు. మన ఆల్రౌండర్ హైదరాబాద్ విషయంకి వస్తే జేసన్ వార్డర్ విషయంకి వస్తే మన కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు, 20 పరుగులు తీసి జట్టును అనేది గెలిపించాడని మనం అయితే చెప్పుకోవచ్చు. అటు రషీద్ ఖాన్ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఆటగాడు, మరి వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఆల్రౌండర్ షోగా మనం అయితే చెప్పుకోవచ్చు. మరి సమర్థ్ కూడా ఆల్రౌండరే, వెరీ వెరీ ఎక్సలెంట్ ప్లేయర్ గా మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఢిల్లీ ఆల్రౌండర్ విషయంకి వస్తే స్టోనిస్ కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. పటేల్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ గా ఆడుతున్నాడనే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మంచి బౌలింగ్లు కూడా వేస్తున్నాడు స్టోనిస్, మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా పర్వాలేదు, అక్కడ కూడా పర్వాలేదు, వెరీ వెరీ ఎక్సలెంట్ ఆల్రౌండర్ షోగా మరి ఇరు జట్లకి ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి బౌలింగ్ విషయంకి వస్తే మరి ఇక్కడ హైదరాబాద్ నాగదీప్ శర్మ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. జేసన్ వాల్లర్ విషయంకి వస్తే బౌలింగ్ లో వెరీ వెరీ ఎక్సలెంట్ స్పెల్ తీసి 3 వికెట్లు తీయడం, 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం వెరీ వెరీ ఎక్సలెంట్ స్పెల్ గా మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ రషీద్ ఖాన్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ స్పిన్ గా మరి చెప్పుకోవచ్చు. నవీం కూడా అంతే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి స్పిన్ గా మరి ఎక్కడైతే మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ బౌలింగ్ ఆర్డర్లో విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ మరి చెప్పుకోవచ్చు. నటరాజన్ విషయం కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ బౌలింగ్ గా మరి చెప్పుకోవచ్చు, దానికి ఏమీ తక్కువ అయితే లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరి ఢిల్లీ విషయం బౌలింగ్ వస్తే మరి ఫస్ట్ ఇండీ కూడా రాబాడ ఎక్కువగా పరుగులు అయితే ఇస్తున్నాడు, ఫామ్ లో అయితే మరి రావాలి, వెంటనే వచ్చి వికెట్ తీసుకుని చాలా చాలా మంచిది. ఓకే అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి ఇక్కడ సమ్స్ వచ్చేస్తే మరి ఫామ్ లేడు, మరి ఇతను తీసి ఇంకొక ప్లేయర్ కి అవకాశం ఇస్తే చాలా చాలా మంచిది అన్న అభిప్రాయం. మరి అశ్విన్ విషయంకి వస్తే వెరీ వెరీ ఎక్సలెంట్ స్పిన్నర్, వెరీ వెరీ వికెట్లు అయితే తీస్తున్నాడు, పరుగులు అయితే కట్ అయితే చేస్తున్నాడు. పటేల్ విషయంకి వస్తే కొంచెం పరుగులు అయితే కట్ చేసి వికెట్ తీసి చాలా చాలా మంచిది. ఇక్కడైతే యావరేజ్ గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఇరు జట్లకి బలాలు ఇక్కడైతే మనం అయితే చూసుకుంటే మరి ఇక్కడ ఢిల్లీ విషయంకి వస్తే కొంచెం బౌలింగ్ లో ఎక్కువగా పరుగులు అయితే ఇస్తూ ఉన్నారు, ఏదో ఒకటి ఇద్దరు బౌలర్స్ అయితే హిట్ అయితే అవుతున్నారు, బ్యాట్స్మెన్ అయితే వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు, అది కష్టాల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి బ్యాట్స్మెన్ అయితే మరి అవుట్ అయితే మరి మిడిల్ ఆర్డర్లో కొంచెం మరి ప్రెజర్ ఉండే అవకాశం అయితే ఉంది. మరి అది తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా సరే మిడిల్ ఆర్డర్లు కూడా మంచి ఓపెనర్లు కూడా మంచి భాగస్వామ్యం ఇస్తే మిడిల్ ఆర్డర్లో మాత్రం ఒత్తిడి అనేది తగ్గే అవకాశం అయితే ఇక్కడైతే ఉంటుందని నా అభిప్రాయం. మరి హైదరాబాద్ విషయంకి వస్తే కొంచెం పర్వాలేదురా అనిపిస్తున్నా, కొంచెం మిడిల్ ఆర్డర్లో కేఎం మామకి కానీ మరి జేసన్ వాడర్ కానీ మరి సమర్థ్ కానీ కొంచెం ఒత్తిడి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వెరీ 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 ఎక్సలెంట్ ఫామ్ గా కొనసాగిస్తున్నా, కొంచెం కష్టాల్లో అయితే హైదరాబాద్ అయితే కొంచెం ఉందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఢిల్లీ కన్నా హైదరాబాద్ అయితే కొంచెం బలంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మార్పుల గురించి వస్తే మరి ఢిల్లీ విషయంకి వస్తే 1-2 చేంజ్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ కూడా అంతే, సేమ్ స్క్వాడ్ అనేది దించే అవకాశం ఉంది, లేకపోతే లేదు, లేకపోతే 1-2 మార్పులతో దిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ విజయ అవకాశాలు మనం అయితే పరిశీలించుకుంటే హైదరాబాద్, ఎందుకు హైదరాబాద్ మనం చెప్పుకుంటూ ఉంటాం, డూ ఆర్ డై లో ఖచ్చితంగా ఆధిపత్యం అనేది హైదరాబాద్ అనేది కొనసాగించింది. మనం నిన్న మ్యాచ్ లో మనం చూసుకుంటే బౌలింగ్ మంచి కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బ్యాటింగ్ లో వచ్చేస్తే వార్నర్ నుండి పాండియా అండ్ మరి జేసన్ వార్డర్, కేన్ మామ, మరి బౌలింగ్ లో విషయంకి వస్తే శర్మ, మరి నవీం, మరి రషీద్ ఖాన్ వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అయితే చెప్పుకుంటే మాత్రం ఇక్కడ హైదరాబాద్ అయితే చాలా గట్టిగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ గా
మనం చెప్పుకుంటే హైదరాబాద్ అయితే ఘన విజయం అనేది సొంతం చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఢిల్లీ విషయంకి వస్తే ఎందుకంటే ఓడిపోతుంది అంటే మరి బ్యాటింగ్లో ఫెయిల్ అవుతూ ఉంది. మరి మొత్తం మ్యాచ్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగానే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కాస్త ఫెయిల్ అవుతూ వస్తుంది. అది కానీ ఇట్ అయితే మరి ఢిల్లీ విజయం పదంలో వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్కి వెళ్లే టీం అయితే ఖచ్చితంగా హైదరాబాద్ అని నా అంచనా ప్రకారంగానే నేనైతే చెప్పగలను. అయితే ఇది ఫ్రెండ్స్, మరి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని. మరి ఫైనల్ మ్యాచ్లో మరి ఐపీఎల్ ఫైనల్ అనాలిసిస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.